హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజున గాంధేయ దశ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గాంధేయ దశ భారత జాతీయ ఉద్యమంలో ఆఖరి దశగా చరిత్రకారులు అహింస దశగా వర్ణించారు ఈ దశలో మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమానికి సారథ్యము వాయించి మొక్కవోని దిక్ష దక్షిణతో వినూత్న విధానాల వినూత్న విధానాల ద్వారా సామాన్య భారతీయుల జీవన శైలికి అనుగుణమైన పద్ధతులను అనుసరించి భారతీయులను పరాయి పాలన నుంచి విముక్తులు గావించడంలో కృత్తుడయ్యాడు భారత జాతీయ ఉద్యమంలో మితవాదులు అతివాదులు అనుసరించిన పద్ధతులలోని ఉత్తమ అంశాలను గాంధీజీ ఎంపిక చేసుకొని ప్రజలతో మమకమై భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో జాతీయ ఉద్యమాన్ని నిర్వహించాడు ఏ ఒక్క సమయంలోనూ అశాంతి అహింస ఆసానం వంటి అంశాలకు ఆస్కారం ఇవ్వకుండా జాతీయ ఉద్యమాన్ని పురోగమన పంతంలో నడిపించాడు భారత జాతీయ కాంగ్రెస్లో కనీస ప్రాథమిక సభ్యత్వము లేకుండానే ఆ సంస్థకు ముఖ్య సలహాదారుగా ఉంటూ శాంతియుత పద్ధతుల ద్వారా సత్యాగ్రహము సహాయ నిరాకరణ సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలను చేపట్టాడు మితవాదులు అనుసరించిన ప్రార్థనలు పిటిషన్లు అసమితి ద్వారా భారతదేశానికి స్వాతంత్రము రాదని అలాగే అతివాదులు అనుసరించిన హింస దౌర్జన్యం వంటి పద్ధతుల ద్వారా స్వతంత్రము సిద్ధించదని గాంధీజీ భావించాడు అతివాదులు మితవాదుల పద్ధతులను మేళవించి రాజ్యాంగ పద్ధతులు సామూహిక పోరాటం అనే రెండు విభిన్న భావనలతో కూడిన సత్యాగ్రహము అనే వినూత్న పద్ధతిని గాంధీజీ అనుసరించాడు మొట్టమొదట గాంధీజీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అర్థల్ పాటించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చాడు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్యకాలంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించాడు ఆ ఉద్యమ కాలంలో స్వదేశీ వస్తువుల వినియోగం జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన నిరుద్యోగ భారతీయులలో స్వయం ఉపాధి పథకాల పట్ల అవగాహన పెంచడం వంటి సకారాత్మక కార్యక్రమాల అమలుకు కృషి చేశాడు అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వము ప్రసాదించిన విరుదులను గౌరవ పదవులను వదులుకోవడము బ్రిటిష్ ప్రభుత్వ సమావేశాలకు హాజరు కాకపోవడము బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించడము స్థానిక సంస్థల సభుత్వాలకు రాజీనామా ఇవ్వడము వంటి నకారాత్మక కార్యక్రమాల అమలు కోసము ప్రయత్నించాడు గాంధీజీ సారథ్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉద్యమ నిర్వహణలో ఐక్య రాష్ట్రాలలోని గోరఖ్పూర్ జిల్లాలలోని చౌరీ చౌర చౌరీ చౌర అనే గ్రామం వద్ద హింసాయుత సంఘటనలు చెలరేగి కొందరు పోలీస్ సిబ్బందిని సజీవ దహనానికి గురికాగా విచారణకు లోనై గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఏకపక్షంగా విరమించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల అమలు తీరును అంచనా వేయడానికి నియమించిన సైమన్ కమిషన్ పర్యటనను గాంధీజీ ప్రతిఘటించాడు భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి విషయంలో కాంగ్రెస్లోని వివిధ వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు ఆ సంక్షోభ నివారణకు గాంధీజీ కృషి చేశాడు బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు స్వతంత్రం ఇచ్చే విషయంలో భారతీయ నాయకుల విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్య కా కాలంలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించాడు అందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పైలో చారిత్రాత్మైన దండి సత్యాగ్రహ యాత్రకు నాయకత్వము వహించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ ప్రధాని రామ్ సెమెక్ డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనియల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ అంటే పూణె జైల్లో ఆమరణ నిరాగార దీక్షకు ఆమరణ నిరాగార దీక్షకు ఉపక్రమించాడు భారతదేశంలో నెలకొన్న రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వము లండన్లో నిర్వహించిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు తర్వాత సామాజిక పునర్నిర్మాణానికి సంబంధించిన అరిజోనదరణ కుల నిర్మూలన అస్పృశ్యత నివారణ వంటి పలు కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని భారతీయులను ఉత్తేజపరిచాడు పంతొమ్మిది వందల నలభై ఆగస్టులో ప్రతినిధి లార్డ్ లిన్ లితిగో లార్డ్ లిన్ లితిగో చేసిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కానీ అమలుగా వర్ణిస్తూ వాటిని తిరస్కరించాడు అలాగే పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో భారతదేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభ పరిష్కారానికి బ్రిటిష్ ప్రభుత్వ స్టర్డ్ స్టాఫర్డ్ క్రిప్స్ స్టఫర్డ్ క్రిప్స్ చేసిన ప్రతిపాదనలు కూడా భారతీయులకు ఆమోదయోగం కావని పేర్కొన్నాడు ఇంకా బ్రిటిష్ పాలనకు గీతము పాడే ఆ లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యము వాయించి బ్రిటిష్ పాలకులలో సంభ్రమ ఆశ్చర్యాలను రేకెత్తించాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో సమర్థించేటట్లు చేయడంతో గాంధీజీ విజయమే వీరసర్గమో విజయమే వీరసర్గమో అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చాడు ఆ ఉద్యమం పంతొమ్మిది వందల నలభై నాలుగు మే వరకు కొనసాగింది ఉద్యమ దాటికి తట్టుకోలేక బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వతంత్రము ప్రసాదించే ప్రక్రియకు నాంది పలికారు మొత్తం మీద భారతీయుల మనోభావాలను గ్రహించి అన్ని వర్గాల ప్రజలను జాతీయ ఉద్యమ పోరాటంలో పాల్గొనేటట్లు చేయడంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను ఐన్స్టీన్ వంటి ప్రపంచ మేధావులు వంటి వారు ప్రశంసించారు జాతీయ ఉద్యమ కాలంలో హిందూ ముస్లిం సమైక్యత త్యాగ నిరతి సాధారణ జీవన శైలిలకు గాంధీజీ ప్రతీకగా నిలిచాడు భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం లేకపోయినప్పటికీ ఆ సంస్థ నాయకులను విధానాలను ప్రభావితం చేయడంలో గాంధీజీ పాత్ర అనితర సాధ్యమైనదిగా వర్ణించవచ్చు